ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ పార్లమెంటు స్థానాల అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. బలమైన అభ్యర్థులను లోక్సభ బరిలో దించాలని భావిస్తోంది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రిటిక మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, పార్లమెంట్ అభ్యర్థులపై బీజేపీ ఏ విధంగా ఫోకస్ చేస్తోంది? హరిత, బీజేపీ ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ముందుకు వెళ్తుంది. మరో 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ పార్లమెంటు స్థానాలపై అభ్యర్థులు ఎవరు అన్న దానిపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ నెల 10వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశం నాటికి పూర్తిగా చేరికల ప్రక్రియ అన్నది పూర్తి చేయాలని చెప్పి భావిస్తుంది. మనం చూసుకోవచ్చు, మొదటి జాబితాకు 2 రోజుల ముందే చేరారు జైరాబాద్ ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్. అదే విధంగా నాగర్ కర్నూలుకు చెందిన సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు కూడా భరత్ అంతకుముందు 2 రోజుల ముందే పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరక ముందే అభ్యర్థిని ప్రకటించారు హైదరాబాద్ ఎంపీకి సంబంధించి మాధవి లతన్. ఇలా చేరికల ఆపరేషన్ ప్రక్రియ జాబితా కంటే ముందే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఒక వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. 10వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. 11వ తేదీన జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగతా 8 స్థానాలకు సంబంధించి పార్లమెంట్ స్థానాల్లో ఎవరిని బరిలో దించాలన్న దానిపై కసరత్తు దాదాపుగా పూర్తి చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి టీకేఆర్ అన్న పేరు దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి గోండు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ రోజు మహబూబాబాద్ స్థానం నుంచి సీతారాం నాయక్ బరిలో దించాలని చెప్పి భావిస్తున్నారు. గతంలో అతను టీఆర్ఎస్ నుంచి ఎంపీగా కూడా పనిచేస్తారు. ఈ రోజు వరంగల్ లో సీతారాం నాయక్ నివాసానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి కలిసి రావడం జరిగింది. అదేవిధంగా మరోవైపు జలగం వెంకట్రావుకు సంబంధించి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు చర్చల ప్రక్రియ పూర్తయింది. జలగం వెంకట్రావు దాదాపుగా బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును బరిలో దించే అవకాశం ఉంది. మొత్తంగా మిగతా 8 స్థానాలకు సంబంధించి ఈ నెల 10వ తేదీన జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. 11వ తేదీన జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది హరిత. థ్యాంక్ యూ విక్రమ్.